Hey, hi friends. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు వచ్చేసి జియో మళ్ళీ కేక్ అప్పటి నుంచి ఆఫర్ని ఇచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆ ఆఫర్ ఏంటంటే ప్రతి ఒక్కరికి, అంటే ఎవరైతే షియోమి అదేవిధంగా జియోనీ మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళకు వచ్చేసి కంప్లీట్గా 10 GB డేటా అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ డేటాని మనం వచ్చేసి ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నా వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అయితే మనం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం మీరు వచ్చేసి మీ మొబైల్లో ఉన్నటువంటి మై జియో అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను మనకు ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో మీరు చేయాల్సింది ఏం లేదు, ముందుగా ఇక్కడ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. 3 డాట్స్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మై వోచర్స్ అనే ఉంటుంది, ఆ మై వోచర్స్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ ఇన్ కేస్ మీ మొబైల్లో యాడ్ అవ్వకపోతేనే ఈ మై వోచర్స్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ మై వోచర్స్ పైన ప్రెస్ చేయగానే మనకు వేరే విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ రిడీమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. రిడీమ్ వోచర్ పైన ఇక్కడ మనకు ఎలాంటి డేటా లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ 399 ప్లాన్ అని స్పష్టంగా మీకు కనిపిస్తుంది చూడండి. ఈ ప్లాన్ కింద మనకు వచ్చేసి డీటెయిల్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఆ డీటెయిల్స్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు వచ్చేసి యాడ్ అండ్ డాటా వచ్చేసి 10 GB ఆటోమేటిక్గా అవైలబుల్ ఉంది, యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఆటోమేటిక్గా మీకు యాడ్ కాలేదనుకోండి, మీకు వచ్చేసి స్క్రీన్ పైన ఒక నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబర్కి కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీరు కస్టమర్ కేర్ నంబర్ ఇది వచ్చేసి మీరు వచ్చేసి సింపుల్గా మీ డేటాని సింపుల్గా వాళ్ళు మీరు కాల్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ వచ్చేసి కొన్ని మొబైల్స్కి మాత్రమే ఫ్రెండ్స్, జియోని అదేవిధంగా షియోమి మొబైల్స్, రెడ్మీ మొబైల్స్ కావచ్చు, ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు వచ్చేసి ఈ 10 GB అడిషనల్ డేటాని జియో కస్టమర్ కేర్ వాళ్ళు మనకు సింపుల్గా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆఫర్ అనేది మనకు వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుందంటే మన ప్లాన్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో అప్పటి వరకు మనకు వచ్చేసి ఈ డేటా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాబ్లం లేదు, మీరు ఎప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు. మీరు డైలీ 1 GB లిమిట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యాడ్ అండ్ డాటాతో మళ్ళీ మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది అన్నమాట, అంటే అదే స్పీడ్లో. ఈ విధంగా మనకు వచ్చేసి జియో వాళ్ళు మనకు 10 GB అడిషనల్ డేటాని అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్